సుప్రీంకోర్టు చేసింది, కమిటీ వేసింది, ఏం వస్తుంది మీరు రాజస్థాన్ కలిసి జరిగిందా లేదా సార్? వాస్తవంగా ఏమండి, ఎవరు ఎన్ని చెప్పినా అది చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి చంద్రబాబు గారు ఆయన చూసి ఆయన చెప్పింది కాదు. అది టెక్నికల్గా కానీ భక్తులు కానీ ఎంతమంది చూసినా ఒక ఏమంటే సింపుల్ విషయం, ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం లడ్డు తీసుకొచ్చి మనం ఇంటి దగ్గర ఫ్రిడ్జ్లో పెట్టుకుండా బయట పెట్టినా 25 రోజుల నుంచి 25 రోజులు మామూలుగా ఉండేది. ఈ గత 5 సంవత్సరాల్లో కనీసం 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాకపోతే అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ చూడడం కదండి, బయట తీసుకొచ్చిన 3వ రోజుకి స్మెల్ వస్తుంది, అది ఆ లడ్డు స్మెల్ వస్తుంది. ఏ స్మెల్? బ్యాడ్ స్మెల్. వీళ్ళు అనుకుంటారు మళ్ళీ స్మెల్ వస్తుందని, రెండో మాట అనకపోతే అదిగో స్మెల్ వస్తుంది, గుడ్ స్మెల్ అని మళ్ళీ కూడా పుట్టిస్తారు వీళ్ళు. వైసీపీ వాళ్ళు చెప్పేది అదే. ఆ రకంగా అంటే బిల్డప్ చేస్తారండి వాళ్ళు. ఒక్కరు కాదండి, నిన్న చూడండి ఒంగోలు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు, జనార్దన్ గారు పార్టీ జనార్దన్ కానీ ఇప్పుడు సత్య గారు కానీ ఎవరైనా ఆ ఫ్యామిలీ దామచర్ల గారి ఫ్యామిలీ ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నారు, చేస్తున్నారు. ఇవాళ నిన్న ఆయన 2012లో జనార్దన్ గారు కంటెస్ట్ చేశారు, బై ఎలక్షన్లో ఓడిపోయారు, మళ్ళీ 14 చేతులు గెలిచారు, 19 ఓడిపోయారు, నిన్న మళ్ళీ గెలిచారు. ఏమంటే ఈ అంటే మీకు అధికారం లేకపోతే 2 రోజులు కూడా ఉండలేరా? మళ్ళీ జనసేన తీర్థం. $15,000 ఆల్రెడీ 3,500 కోట్లు తీసుకోమనేది చెప్పారు. కానీ ఏదైనా ఆయన విఘ్నుడు అండి, తెలివిగల ఆయన, ఎక్కడ ఏం చేయాలో పెద్దానికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఏం చేయాలో ఈ రాష్ట్రాన్ని మళ్ళా 10 సంవత్సరాలు ఆయన చేతుల్లో పెడితే కుర్రోళ్ళు గిర్రోళ్ళు ఎవరు అవసరంలే. ఆయన కష్టపడతారు, ముందు ఒక దారికి తీసుకొస్తారు, భవిష్యత్తును చూపిస్తారు. ఉద్యోగాలు తేవండి, ఇప్పుడు ఇవాళ ఎంతమంది పెట్టుబడులు ఏమన్నా అమర రాజా కంపెనీ అసలు మైండ్ ఉన్నవాడు ఏమన్నా చేస్తారండి? గల్లా వాళ్ళది ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చి ఆయన జయదేవ్ గారు నాన్నగారి పేరు ఏదో ఉంది, గల్లా అమర్నాథ్ ఏదో పేరు ఉంది. ఆయన యుఎస్ పోయి వాళ్ళు గల్లా అరుణ్ గారు వాళ్ళు ఏదో పవలపడ పంపాయి ఫ్యాక్టరీ పెట్టాలని తీసుకొచ్చి ఇక్కడ పెడితే నిన్నేం చేశారా? తరిమారు. అదే తెలంగాణలో పెట్టుకుంటున్నారు ఆయన. పద్ధతేనా అది? నీకేం చేశాడు ఆయన? లోటుపాట్లు ఉంటే నువ్వు దాన్ని సెట్ చేయండి, తప్పు లేదు. తప్పు ఎవడైనా చేస్తాడు, తప్పు సరిదిద్దుకోకపోతే పనిష్మెంట్ ఇవ్వండి. మేము అది కూడా చెప్తున్నాం, పబ్లిక్ అదే చెప్తున్నారు, ఏం కాదు ఇది. పబ్లిక్గా ఎందు నేను చెప్పేది, ఇది నా సొంత నిర్ణయం కాదు. ఎందుకు తరిమేశా? ఎందుకు తరిమేశా? ఇంకొకటి మేజర్ ఇష్యూ అండి, నారాసుర రక్త చరిత్ర ఎవడ నమ్మాడండి? ఆ రోజు నమ్మారేమో కొంతమంది. ఎవడు బాబాయ్ని ఎవరు ఊకిళ్ళు బాబాయ్ ఎవరి పాత్ర ఉంది? నేను ఈ విషయం మాత్రం క్లియర్గా చెప్తున్నా, ఇది అవసరం కాదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా వినిపించింది, ఆయన ఈ విషయంలో చాలా స్లో అవుతున్నారు. అంటే ఆపోజిషన్ వాళ్ళు ఎందుకు మళ్ళీ దీన్ని ఎత్తారు అనుకుంటారని ఏమనుకున్నారో పెద్ద ఆయన మనకు తెలియదు. జనంలో అయితే ఇది ఉంది, ముందు తేల్చండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రౌడీలు పంపించి చంపించారా వివేకానంద రెడ్డి గారిని? మరి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారా, భారతీ గారు పంపించారా, అవినాష్ రెడ్డి పంపించారా? తేలాలిగా. ఏమంటే ఒక చిన్న ఇష్యూ జరిగితే కనీసం 3 నెలలకు 6 నెలలకు ఎవడు చంపాడో తేలుస్తున్నారు, తెలుస్తున్నారా లేదా? మరి ఆయన ఏం తక్కువ అయిన కదా, చిన్న ఆయన కాదు కదా, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక మాజీ మినిస్టర్, ఒక చరిత్ర ఉంది ఆయనకి కడపలో, మంచి ఆయన. పార్టీ ఏర్ అవచ్చు, పార్టీలు ఎవరికైనా ఉంటాయి, అలాంటి మనిషిని చంపితే తెలచలేకపోయావు నువ్వు 5 సంవత్సరాలు. ఏం చేసావు 5 సంవత్సరాలు నువ్వు, ఎందుకు తేలవాలా? మరి నారాసుర రక్ష చరిత్ర అనేది చేసావు కదా, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చంపించారని నువ్వు చెప్పినట్టే కదా అక్కడ. మరి వాళ్ళిద్దరిని ఎందుకు నువ్వు ఆ రోజు కస్టడీ తీసుకోవాలా? దమ్ముందా? నువ్వు చెప్పింది నువ్వు పేపరే వేసింది, నీ భార్యగా దానికి ఇప్పుడు ఆ పేపర్కి మేనేజర్ దాన్ని అంటారు కదండి, మొత్తం ఆమె కాదు భారతి గారే కదా. మరి ఎందుకు ఆగారు మీరు? చేసింది మీరు కాబట్టి మీకు దొమ్మ లేదు. సిబిఐ ఏంటి, సిబిఐని ఎందుకు రాలేదన్నారు? జనాలు అనుకోవట్లేదు ఇవాళ కడపలో కాదండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, మొత్తం
త్రూఅవుట్ దాదాపు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో మొత్తం అనుకుంటున్న స్టోరీ ఇది. కావాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద మసి పూసారు. ఈ మసి అగ్నిగుండం అయ్యి వాళ్ళకి తగులుకుంటుంది. ఇది ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాం. అది నిన్న తగులుకుంది, లైట్గానే తగులుకుంది, ఇంకా పూర్తిగా కాలలా. నిన్న కాలింది రాజకీయమే కాలింది నీకు, మిగతాది కాలాలి. ఈయన స్లో అవుతున్నాడు, పెద్ద ఆయన స్లో అవుతున్నారు, పెద్ద ఆయన ఫాస్ట్గా పెద్ద ఆయన సీబీఐ దింపి మొత్తం చేయండి. సీబీఐని ఎందుకు రానిలా నువ్వు? అవినాష్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి నీకు తెలియకుండా చేశాడా? నీకు తెలియకుండా చేసి మీ ఆవిడకని నీకు తెలియకుండా చేశారు ఆయన? ఇదిగో త్రెత్త ఉంటుంది. ఇన్ని చెప్పినా కూడా అన్నిటికి తెగించే మాట్లాడతాం. ఎందుకంటే ఏవీ చేయడం మీద తీసుకెళ్ళి నువ్వు బుర్ర చల్లి పెద్ద ఆయన మీద. ఆ రోజు జనం ఎవరికి అప్పటికి ఎమ్మడే కాబట్టి వేసేసాడు. జనాలు స్లోగా ఆలోచించారు అసలు ఏం జరిగిందో విషయం ఏంటి. ఎలా చూస్తే ఇంతో రక్తం, ముందేమో గుండుపోటు చెబుతుంది, తర్వాతేమో మొత్తం తుడిసేత్తుంది. ఎవడికి తెలియదు ఇది? నాదేం కడప జిల్లా కాదుగా. నేను ఆంధ్రాలో ఒక పాటు, ప్రకాశం జిల్లా వాడిని, చివరి ఎక్కడో ఆ చివరి కూడా కాదు, ఏది అమర్కాపురం ఆ ఏరియా కూడా కాదు. మాది టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లాకి ఒక 20 కిలోమీటర్ దూరం. మాది ఒంగోలు పక్క అమ్మట సీ కోస్ట్ ఏరియా. అదేవిధంగా చూస్తుంటే అధికారులు ఒక్కొక్కళ్ళు పట్టుబడుతున్న అధికారులను గత గవర్నమెంట్ మమ్మల్ని బలవంతంగా అవినీతి పాల్పడ్డాను ఆలోచించుకున్న దాన్ని ఎలా చూస్తారు? అధికారులు అమ్ముడు పోయే అధికారులే పోయారండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని ఆయన ఎంత ఊరికి యాజ్ పర్ రూల్ ప్రకారం సిస్టమ్ ఎంతవరకు ఉండదో అంతవరకే చెప్పాయని ఈ సిస్టాన్ని ముందుకు రాయనీయలే ఆయన. ఆయన కరెక్ట్గా ఉన్నారు కాబట్టి అధికారులు కూడా కరెక్ట్గా ఉన్నారు. ఇతను దొంగ, సైకో, సంపాదించుకోవాలి కాబట్టి నువ్వు తప్పు చేపించావు. ముందేమో ఒక 10% 15% వాళ్ళ నాన్నగారు చేశారు. రాజశేఖర రెడ్డి గారు అంటే నేను కూడా చెప్తున్నానండి, వాస్తవం చెప్తున్నాను. ఆయన ఒక టైప్ అంటే ఈ టైప్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అంత లేకపోయినా కొంచెం గొప్పలు, కొన్ని గౌరవ కొన్ని విలువలు ఉన్నాయి ఆయనకి. ఇతను మొత్తం ఆయన అట్ట చేస్తేనే ఆ టైంలోనే ఐఏఎస్ ఆఫీసులు దొరికాయి. ఇక ఇతని సంగతి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం దొరుకుతారు. ఏదైనా ఇవాళ ఇన్ని సీట్లు వచ్చినాయని మేము కూడా కేడర్గా, ఒక కార్యకర్తగా, ఒక పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మేము కూడా ఎక్కడ ఒక మాట కూడా ఓవర్ యాక్షన్ చేసి మాట్లాడినా అది కూడా నా తప్పు. నేను అది కూడా ఒప్పుకుంటాను, మీడియా ముఖంగా ఒప్పుకుంటాను. నేను మాట్లాడింది ఇందులో తప్పున్నా, నువ్వు మాట్లాడిన తప్పు అంటే తప్పు అయితే ఒప్పుకుంటాను. అది మాకు ఆ యూనివర్సిటీలో నేర్పిన విద్య అది. ఒక్క బిట్టు తప్పు చెప్పినా, తప్పు అవతలవాడి గురించి మాట్లాడినా, నేను ఇప్పుడు దాకా ఏం చెప్పాను, సైకో అన్నా కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, భారతీయ గారు, అది మాకు నేర్పారండి, అది మాకు నేర్పారు. మీ వాళ్ళు మాట్లాడమను నీచంగా మాట్లాడతారు, మినిస్టర్లే మాట్లాడుతున్నారు, మామూలు క్యాడర్ కాదు, మామూలు క్యాడర్ కాదు, మినిస్టర్లే మాట్లాడారు. పోయినసారి ఎంత మాట్లాడారండి? ఇంకొకటి ఫ్యామిలీల విషయాలు ఎందుకండి? ఎవడి ఫ్యామిలీ సంగతి ఎవడికి, ఎవడి ఇబ్బందులు వాళ్ళు పడ్డారు. నువ్వేమన్నా ఇప్పుడు యువతలోనే మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడాలి, ఆయన స్టేజ్ ఏంటి? అప్పటికే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు ఆయన. ఆయన గురించే మీరు మాట్లాడారు? ఎప్పుడైతే ఆయన గురించి మాట్లాడారో, నేను ఇంక మిగతా విషయం కూడా మాట్లాడాను, ఆయన గురించి ఎప్పుడైతే ఇంకో రకంగా మాట్లాడారో, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజుతోటే అయిపోయింది.